పవన్ నేచర్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఆస్పరోగస్ ఇథియోపికస్ అనే శాస్త్రీయనామం కలిగిన ఈ మొక్కల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీలో ఎవరైనా ఈ ఛానల్ గానీ ఈ వీడియోని గానీ మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆస్పరోగేసియా కుటుంబానికి చెందినటువంటి ఈ మొక్కను ఆస్పరోగస్ ఫెర్, ఎమరాల్డ్ ఫెర్, స్ప్రింగర్స్ ఫెర్, స్ప్రింగర్స్ ఆస్పరోగస్ ఫెర్ అనే పేర్లతో పిలుస్తారు. ఈ మొక్కకు వేరులో దట్టంగా ప్రాగుతూ పెరుగుతాయి. అక్కడక్కడ తెల్లని దుంప వంటి గడ్డలను కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ తెల్ల వంటి దుంపల వంటి గడ్డలు చిన్న చిన్నగా ఇలాగా మొత్తం కూడా వేర్లతో ఈ పెరిగి ఉంటాయి. కాండం ఆకుపచ్చ రంగులో గుండ్రంగా నిటారుగా నిలువుగా పెరుగుతుంది. కాండానికి అక్కడక్కడ ఆకులు లాగా కనబడేటువంటివి ఇవి, అంటే ఇవి ఆకులు కాదు, ఇదంతా కూడా కాండమే, కానీ ఆకుల్లా కనపడతాయి, పనిచేస్తాయి కూడా. ఇవి అక్కడక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి పొడవుగా పెరుగుతాయి. ఒక్కొక్క సమూహంలో నాలుగు నుంచి ఎనిమిది వరకు పెరుగుతాయి. ఇవి కింది భాగంలో ఆకుకి, అదే ఈ కాళ్ళకి, ఈ కాళ్ళకి కింది భాగంలో చిన్నవి ముళ్ళులు ఉంటాయి, అవి గట్టిగా ఉంటాయి. ఇంకొకటిగా వసంత కాలంలో ఈ మొక్కకి పువ్వులు కూడా పూస్తాయి. ఈ పువ్వులు చూడటానికి తెలుపు రంగులో, గులాబీ తెలుపు రంగులో ఉంటాయి. ఇవి మూడు ఆకర్షణ పత్రావళి, మూడు లక్షణ పత్రావళిని కలిగి ఉండి సువాసన భరితంగా ఉంటాయి. పరిపక్వం అంటే గనక పరిపక్వం చెందినటువంటి పువ్వుకు పరాగ సంపర్కం జరిగి ఒక పండ్లు కూడా కాస్తాయి, గుండ్రని పండ్లు. ఈ గుండ్రని పండ్లు మొదటగా ఆకుపచ్చ రంగులో ఉండి తర్వాత పరిపక్వం చెందిన తర్వాత ఎరుపు రంగులకి మారుతాయి. ఎరుపు రంగులోకి వచ్చినటువంటి పండులో మినిమం ఒక పండులో ఒక విత్తనమన్న ఉంటుంది. ఈ మొక్కని ఇంట్లో పెంచవచ్చు, బయట పెంచవచ్చు. అయితే ఇంట్లో అయితే కనుక ఈ మొక్కకి పాక్షిక సూర్యకాంతి అందిస్తూ, అలాగే ఉష్ణోగ్రత 55 డిగ్రీల ఫారెన్హీట్ తగ్గకుండా ఈ మొక్కకు అందిస్తూ, తేమను అలాగే నీరును వాతావరణాలను బట్టి అందిస్తూ ఈ మొక్కని పెంచాలి. తేమను ఏ విధంగా అందించాలో నేను మీకోసం ఒక చిన్న వీడియోని చేశాను. ఆ వీడియోని పైన కార్డ్స్ లో ఇస్తాను, అట్లే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని చూసి ఈ వీడియోని లైక్ చేయండి. ప్రతి సమ్మర్ లో వీక్లీ వన్స్ కానీ నెలకు ఒకసారి కానీ లిక్విడ్ ఫర్టిలైజర్ అంటే వాటర్ సాల్యుబుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ ని మొక్కకి ఆహారంగా అందించాలి. అది కూడా ఆల్ పర్పస్ ప్లాంట్ ఫుడ్ అనేటువంటి ఫర్టిలైజర్ ఉంటుంది, వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్, దీంట్లో కలిపి ఈ మొక్కకి ఆహారంగా అందించాలి. అట్లాగే బయట పెరిగేటువంటి మొక్కకు అయితే కనుక ఏ విధంగా అంటే, బయట పెరిగేటువంటి మొక్కను నీడలో అంటే కనుక నీడలో లేదా బాగా ఎత్తు పెరిగినటువంటి మొక్కలకు మధ్యలో అంటే పక్కన గానీ ఈ మొక్కను ఉంచి పెంచాలి. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ మొక్కకు తగలకూడదు, పాక్షిక సూర్యకాంతి తగలాలి కాబట్టి. లేదా నీడలో అయినా పెంచాలి, లేదా చెట్టుకు ప్రక్కన అయినా పెంచాలి. ఆ చెట్టు ఎత్తుగా పెరిగేటువంటి చెట్టు ద్వారా ఈ మొక్కకి కాంతి అనేది తగులుతుంది కాబట్టి అది ఈ మొక్కకి మంచిది. అట్లాగే ఈ మొక్కకి నీరు పోస్తూ ఎక్కువగా నీరు పోయకుండా, తక్కువగా నీరు పోయిపోకుండా ఈ మొక్కకు నీరుని అందించాలి. పైభాగం మట్టి పైభాగం బాగా ఎండిపోయేంత వరకు ఉండకూడదు, కానీ కొంచెం ఎండిపోయేదని మీరు గమనిస్తే కనుక నీరును పోస్తూ ఈ మొక్కను పెంచాలి. నెలకు ఒకసారి వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ ని ఆహారంగా మొక్కకు అందించాలి. ఈ మొక్కని ఇంట్లో పెంచుతున్నట్లయితే పార్ట్స్ లో లేదా కంటైనర్ లో లేదా హ్యాంగింగ్ పార్ట్స్ లో ఈ మొక్కని పెంచవచ్చు. ఇంకొకటిగా మనం పెంచుతాం కదా ఈ మొక్కని, ఈ మొక్క బాగా ఎండిపోయేటువంటి పార్టింగ్ సైజ్ ని ఇష్టపడుతుంది కాబట్టి పార్ట్స్ లైనా కంటైనర్స్ లైనా హ్యాంగింగ్ పార్ట్లు అయినా కానీ బాగా ఎండిపోయేటువంటి పార్టింగ్ సైజ్ ని ఈ వేసి ఆ పార్టింగ్ సైజ్ లో ఈ మొక్కను వచ్చి పెంచాలి. ఈ పార్టింగ్ సైజ్ ని తయారు చేయడానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ని లాస్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో చూసి, డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూసి, వాటి ఉపయోగాలను చూసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగా ఇంట్లో పెరిగేటువంటి మొక్కకి ఇటువంటి పాటింగ్ సాయిల్ ఉపయోగించాలి. అదే బయట అయితే కనుక బాగా ఎండిపోయేటువంటి సాయిల్ అంటే బంక మట్టి, ఇసుక, ఒంట్ల మట్టి కలగలిపినటువంటి మట్టిని వేస్తే కనుక ఆ మట్టిలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. ఇంకొకటిగా ఈ మొక్కని మనం వృద్ధి చేసేటువంటి ప్రక్రియ విత్తనాల ద్వారా, అట్లాగే ఈ మొక్కను బాగా త్రోపి చిన్న చిన్న మొక్కలు తల్లి వేరు నుంచి చిన్న చిన్నగా డివైడ్ చేసి లేదా దుంపలను వేరు చేసి ఈ మొక్కను వృద్ధి చేయొచ్చు. ముందుగా మొదటగా విత్తనాల ద్వారా వృద్ధి ఏ విధంగా చేయాలి, ఎర్రటి పండులో నల్లటి విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు వేరు చేసి ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన విత్తనాలను మరుసటి రోజు తీసుకొని ఈ విత్తనాలు పెరగడానికి కూడా ఒక సపరేట్ సాయిల్ ఉంటుంది. ఆ సాయిల్ ని కావలసిన తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి చూసి ఈ వీడియోని మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారికి షేర్ చేయండి.
ఆ స్థాయిలో విత్తనాలను పాక్షిక సూర్యుడు విత్తనాలు వేసి పాక్షిక సూర్యుడి కాంతిలో ఉంచి అలాగే తేమను అందిస్తూ ఈ మొక్కకు పెంచినట్లయితే 3 లేదా 4 వారాల్లో మొక్క నూతన మొక్క అనేది ఉద్భవిస్తుంది. అదే వేరు చేయడం అంటే బాగా పూర్తిగా దొవ్వేసి మొక్కను పైకి తీసి ఒక్కొక్క మొక్కను వేరు చేసి లేదా దుంపలతో సహా వేరు చేసి ఈ పార్టింగ్ స్థాయిలో నాటినట్లయితే ఇవి కూడా కొన్ని వారాల్లోనే వేర్లు అనేవి ఏర్పడి అలాగే నూతన మొక్కగా పెరుగుతుంది. ఈ బయట పెరిగినటువంటి మొక్క కూడా మన పాక్షిక సూర్యకాంతిని అందిస్తూ అలాగే తేమను అందిస్తూ నూతన మొక్క ఏర్పడేంత వరకు పెరుగుదల వచ్చేంత వరకు కూడా పెంచాలి. తర్వాత పెరుగుదల వచ్చిన తర్వాత బాగా ఎండిపోయేటువంటి పార్టింగ్ స్థాయిలో షిఫ్ట్ చేసి పెంచితే కనుక సరిపోతుంది. ఇంకొకటి 2 సంవత్సరాలకు ఒకసారి డిపార్టింగ్ అనేది ఈ మొక్కను చేయనే చేయాలి. ఎందుకంటే ఇక్కడ చూశారు వేర్లు అనేవి కిందికి పోకుండా పైకి వచ్చేసాయి. కాబట్టి ఇట్లాంటి రాకుండా ఉండాలంటే కనుక 3 సంవత్సరాలకు ఒకసారి డిపార్టింగ్ చేస్తూ ఉండాలి. ఈ మొక్కని మనం ఇంట్లో గానీ బయట గానీ పెంచుతూ ఉంటాం కదా, వీటితో శారీరక సంబంధము అదే పండ్లతో పెంచుకున్నట్లయితే కనుక చర్మం పైన దుద్దులు వస్తాయి. అదే ఆకులు ఆకు కనపడేటువంటి వీటితో పెంచుకుంటే కనుక చర్మం మీద దురదలు వస్తాయి. ఇంకోటి వీటిని అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ గా తీసుకున్నట్లయితే కనుక కడుపులో అంటే జీర్ణాశయం లో కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి. అవి కడుపు నొప్పి అలాగే వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనపడతాయి. కాబట్టి ఈ మొక్క మనుషులకి అలాగే పెంపుడు జంతువులకి విషపూరితం. ఇంకోటిగా ఈ మొక్కని అలంకారణ మొక్క కూడా పెంచుతారు. అలాగే అలంకారణ మొక్క కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి గ్రౌండ్ కవర్ గా కూడా ఈ మొక్కని పెంచుతారు. అలాగే ఈ మొక్కకి అక్కడ అప్పుడప్పుడు అఫిడ్స్ మిలీ బగ్స్ వంటివి ఈ మొక్కకి పడతా ఉంటాయి. కాబట్టి ఆ పడి ఎక్కువగా మొక్కని నాశనం చేస్తే కనుక మంచి పెస్టిసైడ్ ని స్ప్రే రూపంలో కొట్టినట్టయితే ఈ మొక్క నుంచి ఈ మొక్కను వాటి నుంచి మనం కాపాడవచ్చు, వాటిని నివారించవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఆకులు వంగిపోవటము అలాగే కాండం అనేది వంగిపోవటము గోధుమ రంగులకి మార్చడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి గల కారణం మొక్కకి తక్కువగా నీరు అందించడం వల్ల అలాంటి లక్షణాలు కనపడతాయి. ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండి అది రాను రాను పసుపు రంగులకి మారుతాయి. ఎందుకు మారుతాయి అంటే కనుక తక్కువగా మనం నీరు పోసినట్లయితే లేదా మనం ఎక్కువగా ఈ ఉష్ణోగ్రత అంటే కనుక మామూలు బయట పెరిగినటువంటి మొక్కలకైతే కనుక 70 డిగ్రీల ఫారెన్హీట్ పెంచకూడదు. 75 డిగ్రీల ఫారెన్హీట్ లోపలే 55 డిగ్రీల ఫారెన్హీట్ పైనే మొక్కకు ఉష్ణోగ్రత అందించాలి. ఈ పసుపు రంగులకి మారుతూ ఉంటాయి. దీని గల కారణం అధికంగా ఉష్ణోగ్రత అంటే కనుక డైరెక్ట్ సన్లైట్ ఎక్కువగా అందించడం వల్ల అలా మారుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మొక్కలు కొంచెం నీల ప్రదేశంలో గురించి పెంచితే కనుక ఆ లక్షణం అనేది తగ్గుముఖపడుతుంది. ఇంకోటిగా కొన్ని సందర్భాల్లో ఆకులు ఎదుర్చుడని ఇలా ఎండిపోవడం ఆకులు బాగా ఎండిపోతుంది అంటే తక్కువగా నీరు పోయడం వల్ల ఎండిపోతాయి ఇదే లక్షణం కనపడుతూ ఉంటాయి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు నా ధన్యవాదాలు. అట్లాగే ఈ వీడియోని మీ బంధువులకు మీ స్నేహితులకు తెలిసిన వారికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.